నమస్కారం కడప న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు నుంచి 3 సెంట్లకు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు నుంచి 2 సెంట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ బీకేఎంయు, డిహెచ్పిఎస్, ఏపీజీఎస్ సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వేసి ఉన్న నిరుపేదల లేఅవుట్ను పరిశీలిస్తున్న గిరిజన సమైక్య గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ పులి కృష్ణమూర్తి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కె మునయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సమైక్య అధ్యక్షుడు పులి కృష్ణమూర్తి మాట్లాడుతూ పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న టీఐడిసిఓ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, రక్షిత త్రాగునీరు, రోడ్లు, కరెంటు, విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్లతో దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సమైక్య, చేతి వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో కడపలోని సబ్ జైలు వెనుక భాగంలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలు లేఅవుట్లను పరిశీలించి 1 సెంటు కేవలం కేటాయించి టౌన్ ప్రాంతంలో పేదలకు ఇవ్వడం అన్యాయమన్నారు. కనీసం కుటుంబంలో పిల్లలతో కలిసి ఉండాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, లేకపోతే 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మకంగా తీసుకున్నటువంటి నవరత్నాల్లో భాగమైనటువంటి సొంత ఇల్లు లేకుండా ఉండేటువంటి పేదలకు ఇంటి స్థలం ఇస్తే దానికి సిద్ధపడిన నేపథ్యంలో ప్రభుత్వం అలాట్ చేసినటువంటి స్థలం సంబంధించి దాంట్లో చూస్తే ప్రతి కుటుంబానికి 1 సెంటు చొప్పున పట్టణాలు ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇల్లు ఏమాత్రం సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఏమాత్రం సాధ్యం కాదు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఈ 3 సంఘాలు బలంగా కోరుతా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బెడజీవన పెట్టి తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి పద్ధతులు వ్యవహరించడం వల్ల ఇవాళ పేదలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మేము ఈ జిల్లాలో ఎక్కడెక్కడ పేదలకు స్థలాలు కేటాయించారు, ఏమిటి ఏం కథ అనేటువంటి అంశాన్ని ఈ 4 సంఘాల ద్వారా పరిశీలన చేస్తున్నాం. అందులో భాగంగా కడప నగరంలో ఉండేటువంటి ఈ పక్క సబ్జైల్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్రాంతంలో పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ అంతా 1 సెంటు కేటాయించారు. ఈ కేటాయించినటువంటి స్థలం అయితే బాగుంది, కానీ కొన్ని ఫ్లాట్లు పైన కొండపైన వేశారు. ఆ కొండపైన వేసినటువంటి ఫ్లాట్లు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొండ ప్రాంతం పైన నిర్మించుకునేటువంటి ఇల్లు చాలా చోట్ల పైన వర్షాలకు నాని రాళ్ళు దొల్లుకుంటూ రావడం, ఆ కుటుంబాల మీద పడడం, ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులకి తీసిపోయి పేదలు పెట్టేటువంటి దానికి బదులు ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని కూడా ప్రభుత్వం చూసే మంచిది. ఎందుకంటే ఆ కొప్పర్తి దగ్గర 6,000 ఎకరాలు పారిశ్రామిక సంబంధించినటువంటి భూముల కింద తీసుకోవడం జరిగింది. దాంట్లో 1,000 ఎకరాలు ఈ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించగలిగితే అది చదునైనటువంటి ప్రాంతం, టౌన్కి అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం, ఎక్కువ ఖర్చుతో కూడుకోకుండా వాళ్ళ జీవనానికి ఉపయోగపడేటువంటి ప్రాంతంగా ఉంటుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వం సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తా ఉంది. సింగిల్ బెడ్రూమ్ కాదు, డబల్ బెడ్రూమ్ కట్టించాలా. డబల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ కుటుంబం ఏమైనా కొంత ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంబంధించిన వస్తువులు భద్రంగా దాచుకోవడానికి, ఉంచుకోవడానికి, తర్వాత పిల్లలు ఎదిగే కొద్దీ ఆ కుటుంబాలు సరిపోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మేము కట్టించే సింగిల్ బెడ్రూమే ఇంతకన్నా ఎక్కువ కట్టేయమని చెప్పి చెప్పడం కూడా సరైంది కాదు. ఒక దఫ కొన్ని 120,000 ఇళ్ళను కట్టిస్తాం, తర్వాత 2022 నాటికి 2021 లేదా 2022 నాటికి మిగతా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. అది కూడా దశల వారీగా కట్టిస్తామనేటువంటి సిస్టమ్ కాకుండా పేదలు సొంతంగా వాళ్ళే వాళ్ళ ఇంటి నిర్మించుకునేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలతో వారికి ఇష్టమైనటువంటి రీతిలో ఇంటి నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే కట్టి ఇచ్చిస్తామనేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్నాళ్ళు ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కోర్టులో వచ్చేటువంటి కేసులు ఇతే కావచ్చు, నిలబడుతుందనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏమైనా చేసేటువంటి అవకాశం వాళ్ళ చేతిలో జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి నేపథ్యంలో ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అందువల్ల జగన్ ప్రభుత్వం నిజంగా పేదలకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు దక్కాల్సిందే, వాళ్ళ సొంత ఇంట్లో ఉండాల్సిందే, డబుల్ బెడ్రూమ్లో నిద్రించాలంటే ఖచ్చితంగా వాళ్ళకు 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కేటాయించి వాళ్లకు 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణం కింద
నిధులు మంజూరు చేస్తే వారు సొంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాత పద్ధతి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా టిట్కోయిన్లో నిర్మాణం చేపడతానని చెప్పి లాస్ట్కు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత అది అర్ధరంతగా ఆగిపోయి దానికోసం కట్టినటువంటి పేదలు ఇవాళ ఆ ఇప్పుడు ఇల్లు మాకు స్వాధీనం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ స్వాధీనం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున పేద ప్రజలకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం తన ఆలోచన విధానంలో మార్పులు తీసుకొని ఈ నాలుగు సంఘాలు సూచించేటువంటి అంశాల పట్ల దిగి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.